హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మనకు ఇక్కడ చూసుకుంటే నేను కామెంట్స్ని పరిశీలిస్తున్నాను, మీకు అన్ని కామెంట్స్ని. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కామెంట్ నేను పిక్ చేసి చూస్తున్నాను. సో మీకు కామన్గా ఉన్న డౌట్ రూపంలో ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. అదేంటంటే, చాలామందికి అన్న మేము డిగ్రీలో బిఏ చేసాము, ఎంఏ చేసాము, బిఎస్సీ చేసాము, మేము దేనికి అప్లై చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ నేను క్వాలిఫికేషన్స్ వీడియో ఆల్రెడీ చేసేసాను, ఎన్నోసార్లు చెప్తూనే వస్తున్నాను. ఆ క్వాలిఫికేషన్స్ చూడండి, దాన్ని బట్టి అప్లై చేసుకోండి అని చెప్పి చాలామందికి ఇంకా డౌట్ అనేది క్లారిఫై కాలేదు. ఈ వీడియోలో అయితే క్లారిఫై చేసేస్తారు. ఏ ఏజ్ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇంకో విషయం ఏంటంటే, మీ జిల్లాలో ఉద్యోగాలు లేవని చెప్పి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. వేరే జిల్లాలో ఉద్యోగాలున్నా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? నాన్ లోకల్ కింద 20% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో వేరే జిల్లాల పోస్టులకు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మా జిల్లాలో పోస్టులు లేవు అప్లై చేయలేమా అంటే చెయ్యొచ్చు. ఇంకా 3000 ఉద్యోగాలు కూడా కలపలేదు, అవి కూడా కలుపుతారు, ఓకేనా? ఇంటర్ బైపీసీ కూడా ఇంకా అప్డేట్ చేయలేదు, చేస్తారు. ఓకే, ఈ విషయాలన్నీ చెప్తాను, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంకా ఏంటంటే, నేను తీసుకున్న టాపిక్ని చాలామంది కాపీ చేస్తున్నారు. ఓకే, కాపీ చేయని ప్రాబ్లం లేదు, అందరికీ చెప్తున్నారు అనుకోవచ్చు. బట్ మనకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే సపోర్ట్ అనేది లేదు. అందరికన్నా ముందుగా టాపిక్ని నేనే చెప్తున్నాను, ఓకే? అందరికన్నా ముందుగా మీకు తెలియజేయాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు. ప్రతి ఒక్కరు గ్రామ సచివాలయం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ సారి చాలామంది ఉద్యోగాలు సాధించారు. మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి వీడియోకి లైక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేసి నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ఒక్కో ఉద్యోగానికి సంబంధించి అర్హతలు చెప్తాను, అలాగే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏ ఏ జిల్లాల్లో అది కూడా చెప్తాను. సో అప్లై అనేది మీరైతే చేసుకోండి. ఇప్పుడు పూర్తి విషయాలు అయితే చూద్దాం. ఫస్ట్ ఉద్యోగం చూసుకుంటే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, 61 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి ఇంకా 300 ఖాళీలు అయితే కలపాల్సి ఉంది. సో ఇంకా కలపలేదు, ఖచ్చితంగా కలుపుతారు, కొంచెం వెయిట్ అయితే చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ప్రస్తుతానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూసుకుందాం. శ్రీకాకుళం 8, విజయనగరం 4, విశాఖపట్నం 28, పశ్చిమ గోదావరి 3, కృష్ణా 15, గుంటూరు 1, నెల్లూరు 1, ప్రకాశం 1. దీనికి ఏదైనా డిగ్రీ, నాకు చాలామంది డిగ్రీ బిఏ చేశాను, డిగ్రీ ఎంఏ చేశాను, సారీ డిగ్రీలో ఈ కోర్స్ చేశాను, ఆ కోర్స్ చేశాను అని అడుగుతున్నారు. ఏ కోర్స్ అయినా చేయండి, కేటగిరీ 1 అంటే ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి, పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంటు, మహిళా పోలీసు లేడీస్కి మాత్రమే, వార్డ్ అడ్మిను, ఈ పోస్టులు 3 అప్లై చేసుకోవచ్చు. ఇంకో డౌట్ ఏంటంటే, అన్న మేము గ్రామంలో ఉంటామన్నా పట్టణంలో అంటే మున్సిపాలిటీలో ఉన్న వార్డ్ అడ్మినిస్ట్రేటర్కి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. చాలామంది రీసెంట్గా ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది. మీ జిల్లాలో వార్డ్ అడ్మిన్ పోస్టులు ఉన్నా కూడా అప్లై అనేది చేసుకోండి. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు పంచాయత్ సెక్రటరీకి. దీనికి సంబంధించి వయసు చూసుకుంటే 18 నుండి 42 సంవత్సరాలు. ఇక్కడ జూలై 1, 2020 ఇచ్చారు, 2019 అనింది ఇంతకుముందు అయితే. సో 18 నుండి 42 సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎంపిక చూసుకుంటే రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. సో ఇదంతా తెలిసిందే, మనకు 75 క్వశ్చన్లు వస్తాయి, 75 మార్కులకు అయితే ఉంటుంది. ఎకానమీ, పాలిటీ, అవన్నీ సిలబస్ అన్నీ చెప్తాను. ఈ వీడియోలో ఓన్లీ క్వాలిఫికేషన్, ఏజ్ మాత్రమే చెప్తాను. అన్ని పరీక్షలకు కామన్గా 18 నుండి 42 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ చూసుకుందాం. నెక్స్ట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ పోస్ట్కి చూసుకుంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుంటే శ్రీకాకుళం 19, విజయనగరం 74, విశాఖపట్నం 50, తూర్పుగోదావరి 20, పశ్చిమ గోదావరి 8, కృష్ణా 34, గుంటూరు 3, నెల్లూరు 12, ప్రకాశం 2, అనంతపూర్ 3, 13, కర్నూలు 9, కడప 4, చిత్తూరు 26, ఓకేనా? ఇక్కడ దీనికి అర్హత చూసుకుందాం. విఆర్ఓకి అర్హత 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటు 10th కంప్లీట్ చేసి వొకేషనల్ ట్రైనింగ్ దేంట్లో తీసుకొని ఉండాలి, డ్రాఫ్ట్స్మెన్ అనే కోర్స్ అయితే చేసి ఉండాలి. వొకేషనల్ కోర్సు, సర్వేయర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటుంది దాంట్లో. సో ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్, ఐటీఐ సర్వేయర్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఈ ట్రేడ్తో ఉన్న అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో ఇంకా ఇక్కడ సివిల్, డిప్లొమా సివిల్ వాళ్ళు, అలాగే బీటెక్ సివిల్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి. నెక్స్ట్ చూసుకుందాం.
నెక్స్ట్ ఏఎన్ఎం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మహిళలు గ్రేడ్ 3 సంబంధించి ఇక్కడ ఖాళీలు అన్ని జిల్లాల్లో కలిపి 648 ఉన్నాయి. దీనికి సంబంధించి బిఎస్సి నర్సింగ్ అలాగే జిఎన్ఎం వాళ్ళకి అప్లై చేసుకోవచ్చా అని చెప్పి చాలామంది అప్లై అడుగుతున్నారు. మనకు నోటిఫికేషన్లో ఈసారి క్లియర్గా ఇచ్చేశారు, నోట్ అని పెట్టి బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు అలాగే జిఎన్ఎం చేసిన వాళ్ళు అప్లై చేయకండి అని చెప్పి క్లియర్గా ఇచ్చేశారు. కాబట్టి బిఎస్సి నర్సింగ్ వాళ్ళు జిఎన్ఎం వాళ్ళు లాస్ట్ టైం అప్లై చేసినట్టు చేసేసి ఉద్యోగాలు వచ్చేసి వెరిఫికేషన్ వెళ్ళి బాధపడకండి. ఈసారి బిఎస్సి నర్సింగ్ వాళ్ళు కానీ జిఎన్ఎం వాళ్ళు కానీ అప్లై చేయకండి. ఇప్పుడు ఏం చెప్తానో అర్హత ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. శ్రీకాకుళం 36, విజయనగరం 46, విశాఖపట్నం 81, తూర్పుగోదావరి 58, పశ్చిమగోదావరి 50, కృష్ణా 112, గుంటూరు 34, నెల్లూరు 57, ప్రకాశం 16, అనంతపూర్ 12, కర్నూలు 31, కడప 35, చిత్తూరు 80. దీనికి అర్హత చూసుకుంటే టెన్త్తో పాటు మనకు 18 to 24 మంత్స్ సంబంధించిన ఎంపీహెచ్ఏ కోర్సులో ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులో ఉత్తీర్ణత అనేది సాధించి ఉండాలి. నిర్దేశించిన విధంగా అప్రెంటిషిప్ తమ పేరును నర్సింగ్ కౌన్సిల్ ఆర్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అలాగే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాంట్రాక్టు ఎవరైతే ఏఎన్ఎం వర్క్ చేశారో వాళ్ళకు ఈసారి కూడా 10% వెయిటేజ్ అనేది ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రామ పశు సంవర్ధక అసిస్టెంట్. సో దీనికి సంబంధించి బైపీసీ కూడా ఉంది, నేనైతే వీడియోస్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ డిప్లొమా మల్టీపర్పస్ వెటర్నరీ కోర్సు ఎవరైతే చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. జిల్లాల వారీగా ఖాళీలు చూసుకుంటే శ్రీకాకుళం 521, విజయనగరం 314, విశాఖపట్నం 291, తూర్పుగోదావరి 306, పశ్చిమగోదావరి 433, కృష్ణ 619, గుంటూరు 624, నెల్లూరు 469, ప్రకాశం 522, అనంతపూర్ 610, కర్నూలు 669, కడప 470, చిత్తూరు 692. సో అన్ని క్యాస్ట్లకు ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అప్లై అనేది చూసుకోండి. సేమ్ దీనికి కూడా 18 to 42 సంవత్సరాలు ఏజ్ ఉండాలి. ఇప్పుడు గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్ 69 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. జిల్లాల పరంగా చూసుకుంటే శ్రీకాకుళం 7, విజయనగరం 4, విశాఖపట్నం 9, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 9, కృష్ణ 5, గుంటూరు 4, నెల్లూరు 5, ప్రకాశం 5, అనంతపూర్ 3, కర్నూలు 6, కడప 2, చిత్తూరు 2. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫిషరీస్ డిప్లొమా ఇంటర్ విత్ వొకేషనల్ కోర్సు ఫిషరీస్ ఆర్ ఆక్వాకల్చర్లు చేసి ఉండాలి. అలాగే బీఎస్సీ ఫిషరీస్ చేసి ఉండాలి, బీఎస్సీలో ఆక్వాకల్చర్ చేసిన వాళ్ళు. అలాగే ఫిషరీస్ సైన్స్, ఫిషరీస్ బయాలజీ, ఆక్వాకల్చరు, క్యాప్చర్ అండ్ కల్చర్ ఫిషరీస్, మెరైన్ బయాలజీ, కోస్టల్ ఆక్వాకల్చరు, ఓషనోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫిషరీస్ ఇవి చేసిన వాళ్ళు అర్హులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇంకా చాలామంది అడుగుతుంది నెగిటివ్ మార్క్ ఉందా అని అడుగుతున్నారు. నెగిటివ్ మార్క్ ఉందంటే 0.25, అంటే 4 తప్పు ప్రశ్నలకు 1 మార్క్ కట్ చేస్తారు. ఓకేనా, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెక్స్ట్ గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ చూసుకుందాం. గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ వచ్చి శ్రీకాకుళంలో 56, విజయనగరం 58, విశాఖపట్నం 247, తూర్పుగోదావరి 161, పశ్చిమగోదావరి 93, కృష్ణ 129, గుంటూరు 74, నెల్లూరు 102, ప్రకాశం 40, అనంతపూర్ 183, కర్నూలు 92, కడప 159, చిత్తూరు వచ్చి 389 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుందాం. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ ఆర్ బీటెక్ హార్టికల్చర్లో, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్లో, డిప్లొమా ఇన్ హార్టికల్చరు. ఈ అర్హతలతో ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అర్హతలు ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 18 to 42 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ చూసుకుందాం. శ్రీకాకుళంలో 63, విజయనగరం 69, విశాఖపట్నం 16, తూర్పుగోదావరి 118, పశ్చిమగోదావరి 24, కృష్ణ 15, గుంటూరు 14, నెల్లూరు 150, ప్రకాశం 15, అనంతపూర్ 1, కర్నూలు 9, కడప 6, చిత్తూరు 36. సో ఇవి ఖాళీలు అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు, బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు, 2 ఏళ్ళ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా 2 ఏళ్ళ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సి టెక్నాలజీ చేసిన వాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు, 3 ఏళ్ళ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సేమ్ ఏజ్ 18 to 42 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామ సెరికల్చర్ అసిస్టెంట్ చూసుకుంటే 43 ఉద్యోగాలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీలు చూసుకుంటే శ్రీకాకుళం 3, విజయనగరం 2, విశాఖపట్నం 1, తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి 5, కృష్ణ 4, ప్రకాశం 4, అనంతపురం 5,
కర్నూలు 3, కడప 1, చిత్తూరు 13 అయితే ఉన్నాయి సెరికల్చర్ సంబంధించి. దీనికి అర్హతలు చూసుకుంటే సెరికల్చర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ బీఎస్సీ సెరికల్చర్ చేసిన వాళ్ళు, బీఎస్సీ పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ సెరికల్చర్ చేసిన వాళ్ళు, సెరి బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు, ఓకేనా, అప్లైడ్ సైన్సెస్ విత్ సెరికల్చర్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. 18 నుండి 42 సంవత్సరాలు అయితే దీనికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ వార్డుకి సంబంధించి చూసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి చూసుకుంటే మహిళలు మాత్రమే ఈ పోస్టుకి అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందండి. సో జెంట్స్ అయితే అవకాశం లేదు దీనికి అప్లై చేయడానికి. జిల్లాల వారిగా ఖాళీల వివరాలు చూసుకుంటే శ్రీకాకుళం 45, విజయనగరం 72, విశాఖపట్నం 90, తూర్పుగోదావరి 99, పశ్చిమగోదావరి 18, కృష్ణా 72, గుంటూరు 51, నెల్లూరు 23, ప్రకాశం 124, అనంతపురం 46, కర్నూలు 23, కడప 17, చిత్తూరు 82, ఓకేనా. ఇది కేటగిరీ 1 కింద వస్తుంది. సో ఇక్కడ 4 పరీక్షలకు ఒకటే ఎగ్జామ్ రాయొచ్చు మీరు, ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అర్హత ఏదైనా డిగ్రీ, వయసు వచ్చి 18 నుండి 42 సంవత్సరాలు. దీనికి కూడా నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 చూసుకుంటే జిల్లాల వారీగా ఇది ఖాళీలు 570 అయితే ఉన్నాయి. శ్రీకాకుళంలో 60, విజయనగరం 81, విశాఖపట్నం 24, తూర్పుగోదావరి 50, పశ్చిమ గోదావరి 66, కృష్ణా 35, గుంటూరు 30, నెల్లూరు 35, ప్రకాశం వచ్చి 74 అండి, అనంతపూర్ 19, కడప చూసుకుంటే 34, సారీ కర్నూలు 34, కడప వచ్చి 12, చిత్తూరు 50. అర్హత డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, ఓకేనా. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి డిప్లొమాలో సివిల్ మెకానికల్ చేసిన వాళ్ళు, అలాగే బీటెక్ సివిల్ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సేమ్ ఏజ్. డిజిటల్ అసిస్టెంట్ చూసుకుంటే ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6కి సంబంధించి టోటల్ ఖాళీలు 1134 పోస్టులు అయితే ఉన్నాయి. జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం 124, విజయనగరం 149, విశాఖపట్నం 33, తూర్పుగోదావరి 129, పశ్చిమ గోదావరి 117, కృష్ణ 31, గుంటూరు 16, నెల్లూరు 46, ప్రకాశం 115, అనంతపూర్ 119, కర్నూలు 111, కడప 21, చిత్తూరు చూసుకుంటే 123 అండి. దీనికి సంబంధించి అర్హత చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, కంప్యూటర్స్ వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇన్స్ట్రుమేషన్ వాళ్ళు, అలాగే బీసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎంసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ ఆర్ పీకామ్ వాళ్ళు చేసుకోవచ్చు. డిప్లొమా ఆర్ బీటెక్ చేసిన ఎలక్ట్రికలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమేషన్ చేసిన వాళ్ళు, అలాగే బీసీఏ ఆర్ బిఎంసీఏ చేసిన వాళ్ళు, కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ ఆర్ బీకామ్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి కూడా 1 జూలై 2020 నాటికి మనం చూసుకుంటే 42 ఇయర్స్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం గ్రామ సర్వేయర్ అయితే చూసుకుందాం. గ్రామ సర్వేయరు టోటల్ ఖాళీలు 1255 అయితే ఉన్నాయి. జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం 159, విజయనగరం 151, విశాఖపట్నం 111, తూర్పుగోదావరి 36, పశ్చిమగోదావరి 155, కృష్ణా 70, గుంటూరు 16, నెల్లూరు 109, ప్రకాశం 144, అనంతపూర్ 19, కర్నూలు 140, కడప 14, చిత్తూరు 131. దీనికి సంబంధించి అర్హత చూసుకుంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి డ్రాఫ్ట్స్మెన్లో సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా, సర్టిఫికేట్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్లో సర్వేయింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా, ఓకేనా, డిప్లొమా ఆర్ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఐటీలో చెప్పాను కదా సర్వేయర్ కోర్స్ చేసిన వాళ్ళు అనేది అప్లై అనేది దీనికైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కూడా ఏజ్ సేమ్. గ్రామ సంక్షేమ విద్యా అసిస్టెంట్ అంటే గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్, దీనికి సంబంధించి ఖాళీలు చూసుకుంటే 97 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. శ్రీకాకుళంలో 27, విజయనగరం 14, విశాఖపట్నం 8, తూర్పుగోదావరి 14, పశ్చిమగోదావరి 7, కృష్ణా 3, గుంటూరు 3, ప్రకాశం 7, అనంతపూర్ 1, కర్నూలు 8, కడప 1, చిత్తూరు 1, సారీ చిత్తూరు 4 అయితే ఉన్నాయి. అర్హత ఏదైనా డిగ్రీ, ఇది కూడా కేటగిరీ 1 కింద వస్తుంది. దీనికి సంబంధించి ఏజ్ సేమ్. ఓకే, ఇప్పుడు వార్డ్ అయితే చూసుకుందాం. ఇప్పుడు వార్డుకి సంబంధించి చూసుకుంటే వార్డులో ఫస్ట్ది వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, 105 ఖాళీలు అయితే ఉన్నాయి. కేటగిరీ 1 కింద వస్తుంది ఇదైతే. జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం 2, విజయనగరం 2, విశాఖపట్నం 42, తూర్పుగోదావరి 16, పశ్చిమగోదావరి 12, కృష్ణా 17, గుంటూరు 1, నెల్లూరు 2, ప్రకాశం 1, కర్నూలు 3, కడప 1, చిత్తూరు 6 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే డిగ్రీ, ఎనీ డిగ్రీ అర్హత. వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 సంబంధించి చూసుకుంటే 371 అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ ఇది. జిల్లాల వారీగా ఖాళీలు చూసుకుంటే శ్రీకాకుళం 9, విజయనగరం 10, విశాఖపట్నం 11, తూర్పుగోదావరి 30,
పశ్చిమ గోదావరి 45, కృష్ణ 13, గుంటూరు 16, నెల్లూరు 50, ప్రకాశం 21, అనంతపూరు 72, కర్నూలు 53, కడప 11, చిత్తూరు చూసుకుంటే 30 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అర్హత చూసుకుంటే పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ ఆర్ మెకానికలు, అలాగే ఇంజనీరింగ్లో సివిల్ మెకానికల్ చేసిన వాళ్ళు అర్హులు. 18 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఏజ్ అయితే ఉండాలి. దీనికి నెక్స్ట్ చూసుకుంటే వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, దీనికి సంబంధించి జిల్లాల వారీగా టోటల్గా 844 పోస్టులు అయితే ఉన్నాయి. శ్రీకాకుళం 15, విజయనగరం 14, విశాఖపట్నం 115, తూర్పుగోదావరి 82, పశ్చిమ గోదావరి 48, కృష్ణ 102, గుంటూరు 105, నెల్లూరు 74, ప్రకాశం 38, అనంతపూరు 57, కర్నూలు 62, కడప 46, చిత్తూరు చూసుకుంటే 86. దీనికి సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమాలో సివిల్ ఆర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే బీటెక్లో కూడా సివిల్ ఆర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎల్ఏఏ బీఆర్కు బి ప్లానింగ్, ఓకే బీటెక్ మనం చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ ప్లానింగ్ చేసిన వాళ్ళు, అంతకు మించిన ఉన్నత విద్య చేసిన వాళ్ళు కూడా అర్హులు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించి గ్రేడ్ 2లో చూసుకుంటే 213 ఖాళీలు అయితే ఉన్నాయి. శ్రీకాకుళం 6, విజయనగరం 5, విశాఖపట్నం 44, తూర్పుగోదావరి 20, పశ్చిమ గోదావరి 8, కృష్ణ 30, గుంటూరు 15, నెల్లూరు 18, ప్రకాశం 5, అనంతపురం 3, కర్నూలు 8, కడప 13, చిత్తూరు 38. దీనికి సంబంధించి అర్హత చూసుకుంటే డిగ్రీలో ఆర్ట్స్ ఆర్ హ్యుమానిటీస్ అంతకు మించిన ఉన్నత విద్య చేసిన వాళ్ళు అర్హులు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ చూసుకుంటే గ్రేడ్ 2కి సంబంధించి టోటల్గా 513 ఖాళీలు అయితే ఉన్నాయి. జిల్లాల వారిగా ఖాళీలు చూసుకుంటే శ్రీకాకుళం 6, విజయనగరం 5, విశాఖపట్నం 129, తూర్పుగోదావరి 24, పశ్చిమ గోదావరి 18, కృష్ణ 111, గుంటూరు 44, నెల్లూరు 25, ప్రకాశం 10, అనంతపురం 31, కర్నూలు 9, కడప 26, చిత్తూరు చూసుకుంటే 75. టోటల్గా మనం చూసుకుంటే 513 అయితే ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి అర్హత చూసుకుంటే డిగ్రీ సైన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అంతకు మించిన ఉన్నత విద్య చేసిన వాళ్ళు అర్హులు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ చూసుకుంటే టోటల్గా 100 ఖాళీలు అయితే ఉన్నాయి. శ్రీకాకుళంలో 2, విజయనగరం 2, విశాఖపట్నం 7, తూర్పుగోదావరి 10, పశ్చిమ గోదావరి 24, కృష్ణ 8, గుంటూరు 9, నెల్లూరు 7, ప్రకాశం 6, అనంతపురం 5, కర్నూలు 6, కడప 4, చిత్తూరు 10 అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి, ఎంసీఏ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు, డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు లేదు. దీంట్లో అయితే కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎంసీఏ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా అయితే ఇది ఫ్రెండ్స్ టోటల్గా వార్డు సచివాలయం అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించి పోస్టులకు సంబంధించి అర్హతలు, అలాగే జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అయితే. సో మీకు ఈ అర్హతలు ఉంటే అప్లై అనేది చేసుకోండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేనైతే చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో కావాలంటే మోడల్ పేపర్స్, దీనికి సంబంధించిన బుక్స్ ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి.